नारा भुवनेश्वर एवरना ये इलाइना इन नदवन ने किलर सुपारी पेटी मर्डर जैल के आवड़ सर नदवन जैल चुटा कदा वे नीलीकोनी ना पुर्वंत बागोटना बुद्धि मार इवे शिक्ष इरवे जैल शिक्षा आ बैठक तरवा निजाइती उड़ अार्य चुद्धुना का भुवनेश्वरी मैडम एम चिंती मुलाकार बैठक प्रेस मैं जैल कटा आ जैसे मैं पटा मैं नारा चंद्रबाबु गारू प्रजल कोसमें आलोचि आये जीवंत प्रजल कोसमें धार पोशा चूँ अभी चूँ स्पष्ट अम्मा मैडम अड़ता नारा चंद्रबाबुना गारू प्रजल कोसम कदा आज चपा प्रजल कोसम आलोचना प्रजल कोसमें आलोचना चेपी अम्मा आयन कांग्रेस कदा कांग्रेस वाल पाप मी आयन की एमएलए टिकट इच्छा एमएलए गेलिपिंचारु मंत्री पदवी कूडा इच्चारु एंदुकम्मा अदे कांग्रेस एगिरोगु तल्लुदन्नी एंदुकम्मा जंपै टीडीपीलोकि वच्चारु प्रजल कोसम अम्मा तेलुसुकुंटानु मेडम तेलुसुकोवाली तेलुसु उंटे नेनु कूडा 10 मंदि चेप्ता मल्ली प्रजल कोसमे एप्पुडु आलोचिस्तुंटाडु अम्मा रामारावुनि चेप्पुता कोट्टाडम्मा नारा चंद्रबाबु नायडु गारु कोट्टिच्चारु कदा ప్రజల కోసమేనా అమ్మా రామారావుని వెన్ను పొడు పొడిచారమ్మా తెలుగుదేశం ఎమ్మెల్యేల మొత్తం కొని రామారావుని ఒక తన్ను దన్ని అంటే మీ నాన్నని మెడబట్టి గెట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా రామారావు గారు కూర్చోవాల్సిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా ప్రజల కోసమేనమ్మా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయడానికి ఆయన రాజకీయ జీవితం నాశనం చేయడానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుగమ్మా మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేని కొనబయ్యాడు కదమ్మా మీ ఆయన దేనికోసం అమ్మా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం కోసమా తల్లి ఇది కాదులే అమ్మా జగన్ గారు ఉన్నారు కదా ఎలక్షన్ లో గెలిచారు 60 పైన సీట్లు వచ్చింది మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా ఎవరు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని అది కూడా మీరు తిడుతుంటారే జగన్ మోహన్ రెడ్డి గారిని ఆ జగన్ మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్ని మీ ఆయన కొనేసుకున్నారమ్మా దేనికమ్మా ప్రజాసేవ కోసం అది ప్రజల కోసమా మీ ఆయన జైల్లో పడుకొని ఇప్పుడు కూడా నేను బయటికి వస్తున్నా కదండి ఇప్పుడు నా ప్రజలు అంటున్నారంట ఎట్ట నెక్స్ట్ చంద్రబాబుని ఆ చంద్రబాబు ఎలాగ జగన్ ని మళ్ళ ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను జగన్ ని నేను ఏం చేయలేకపోతాను ఈ ఎట్లా ఏమన్నా మర్డర్ చేయొచ్చా అట్ట ఆలోచిస్తున్నాడమ్మా జగన్ సంపితే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నాడు కదా మీ ఆయన నెవర్ ఎవడైతే ప్రజల గుండెల్లో ఉంటాడో ఎవడైతే నిజంగా ప్రజల్ని ప్రేమిస్తాడో వాడే ఆ సీట్లో కూర్చోవాలి మీ ఆయన అనర్హుడమ్మా ఒక్కసారి కూడా నిజాయితీగా గెలిచింది లేదు ఒక్కసారి కూడా గెలిచింది లేదు ఎన్ని అవినీతి పనులు ఎన్ని వెన్నుపోట్లు ఎన్ని మేనేజ్‌మెంట్లు మీ కళ్ళ ముందు చెప్పాకమ్మా ఇట్లో ఒక్క అబద్ధం అయితే మళ్ళీ ప్రెస్ మీట్ లో చెప్తా నేను కొట్టుకుంటానమ్మా ఇది మీకు చెప్పింది ఇది నే రిక్వెస్ట్ కి ఏం చెప్పదలుచుకున్నానంటే రామోజరోకైనా టీవీ 5 కైనా ఏబిఎన్ కైనా మీరు ఎన్నెన్న రాతలు రాయండి మీరు ఎప్పుడు బూతులు రాస్తారు ఎగరేస్ట్ రాస్తారు తెలుసు కానీ ప్రజలను గుండెల్లో జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడు అది మీరు గమనించుకోండి ఇదే నేను మీకు రిక్వెస్ట్ గా చెప్పదలుచుకుంటున్నా